నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పచ్చి శనగలు అంటే రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి ఒక అంగుళం వేరు వచ్చిన తర్వాత ఆ శనగలు తినటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అందుకే మన పూర్వీకులు పేరంటాలకు వెళ్ళినప్పుడు మహిళలకి ఈ పచ్చి శనగలు కొద్దిగా వేరొచ్చిన దాన్ని పేరంటాలలో భాగం చేస్తుంటారు ఈ పచ్చి శనగలు తెల్లగా అంగుళం వేరొచ్చిన శనగల్లో ఇనుము కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియము మ్యాంగనీసు జింకు పొటాషియము యాసిడ్ విటమిన్ బి కాంప్లెక్స్ అవన్నీ కూడా ఉంటాయి పచ్చి శనగలు వేరు బయటకు వచ్చిన తరువాత తినటానికి కొంచెం ఒగరుగా ఉంటుంది ఆ పోవటానికి దానిమ్మ గింజలు కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది లేదు కిస్మిస్లు కలుపుకుని తింటే రుచిగా ఉంటాయి లేదు ఎండు ఖర్జూరము ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి ఈ పచ్చి శనగలతో కలుపుకుని తింటే రుచిగా ఉంటాయి శనగలు తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఒకటి దీంట్లో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచరస ఉత్పత్తి పెరుగుతుంది జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరణ జరుగుతుంది అజీర్తిని నివారిస్తుంది దీంట్లో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది మలబద్ధకము ఉన్నవారికి మొలలు అరిసె మొలలు మూల పైల్స్ వస్తాయి మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా రక్తం పడటం అది పైల్స్ యొక్క లక్షణం మలబద్ధకం వారికి మలద్వారము దగ్గర చర్మము నిలువుగా చీలుతుంది ఆ నిలువుగా చీలటాన్ని వైద్య పరిభాషలో ఫిషర్ అంటారు ఈ ఫిషర్ ఉన్న వారికి మల విసర్జన సమయంలో పరించరాని తీవ్రమైన నొప్పి ఉంటుంది ఆ నొప్పితో పాటు మలము పైన కొద్దిగా రక్తపు జీర మాత్రం ఉంటుంది ఈ ఫిషర్ ఉన్నవాళ్ళు మల విసర్జన పూర్తయిన తర్వాత నాలుగు నుంచి ఆరు గంటలు తీవ్రమైన నొప్పి ఉంటుంది మొలలు ఉన్నవారికి నొప్పి ఉండదు కనుక మలబద్ధకాన్ని నివారించడము ద్వారా పైల్సు ఫిషర్ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది రెండు శనగల్లో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు బీపీని సమర్థవంతంగా నియంత్రిస్తుంది మూడు దీంట్లో ఐరన్ ఉంది ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తూ హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది మహిళలకి నెలసరి సమయంలో రక్తం పోవటం వల్ల రక్తహీనత ఎక్కువగా ఉండే అవకాశం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కూడా రక్తహీనత నివారించడానికి పచ్చిశెనగలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇక నాలుగు రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది ఐదు స్థూలకాయము భారీకాయము ఉన్నవారికి పచ్చి తినటం వల్ల బరువు తగ్గుతారు అయితే బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ భాగాన సీతాకోక చెలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా నిర్ధారణ చేసుకోవటానికి రక్తములో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేయించుకోవాలి టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభించిన తర్వాత స్థూలకాయము భారీ కాయం తగ్గిపోతుంది ఒక్కసారి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే జీవితకాలం వాడవలసిన అవసరం ఉంటుంది ఇక ఆరు పచ్చి శనగలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రో వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది శరీరంలోకి కోవిడ్ మహమ్మారి వైరస్సు జికా వైరస్ నిఫా వైరస్ చికెన్ మంకీ పాక్స్ లాంటి వైరస్లు కూడా ప్రవేశించకుండా రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది ఏడు నిద్రలేమి ఉన్నవారికి పచ్చి శనగలు తినటం వల్ల గాఢ నిద్ర మీ సొంతమవుతుంది ప్రతి చిన్నదానికి అలసట చేతగాకపోవటం బలహీనత ఇటువంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది షుగర్ వ్యాధి డయాబెటీసు టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు కూడా శనగలు తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా ఉంటుంది ఎనిమిది కొంతమందికి తరచు తలనొప్పి నొప్పి వస్తూ ఉంటుంది అటువంటి వారు పచ్చి శనగలు మొలకలు వచ్చినవి తినటం ద్వారా తలనొప్పి నివారించబడుతుంది తొమ్మిది శనగల్లో ఒమేగా త్రీ ఫ్యాటి ఆమ్లాలు ఉండటం వల్ల కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది జుట్టు ఒత్తుగా నల్లగా మహిళల్లో పొడుగ్గా ఉంటుంది జుట్టు రాలిపోయి బట్టనెత్తి ఉన్నవారు ఈ శనగలు పచ్చి శనగలు తినటం వల్ల జుట్టు రాలటము నివారించవచ్చు కోవిడ్ సమయంలో వచ్చిన జ్వరం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి కోవిడ్ వచ్చి మూడు నెలల తర్వాత పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల కూడా కుచ్చులు కుచ్చులుగా వెంట్రుకలు రాలిపోయేవాళ్ళు పచ్చి శనగలు తినటం వల్ల మళ్ళీ వెంట్రుకలు తిరిగి మీ సొంతమవుతాయి పది దీంట్లో కాల్షియం ఉంది ఫాస్ఫరస్ ఉంది శనగల్లో వీటి వల్ల పిల్లలు పచ్చి శనగలు తినటం వల్ల ఎత్తు బాగా పెరుగుతారు ఎముకల పటుత్వానికి దోహదపడుతుంది పుచ్చు పళ్ళు పిప్పి పళ్ళు నివారించబడుతుంది వృద్ధాప్యంలో వచ్చే నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు నొప్పులు నొప్పి మెడ మెడనొప్పి లాంటి నొప్పులను నివారించడానికి పచ్చి శనగలు వేరు వచ్చినవి తినటం ఎంతో శ్రేయస్కరం మరి కొంతమందికి అనుమానం వస్తుంది వీటిని ఉడకబెట్టుకుని తినచ్చా అంటే ఉడకబెట్టుకుంటే దాంట్లో పోషక విలువలు నశించిపోతాయి కనుక ఒక అంగుళము తెల్లటి వేరు వచ్చిన శనగలు తినటము ద్వారా ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు